చింతగట్టు గ్రామానికి సంబంధించిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మృతులైన వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున మృతి చెందిన వారికి సంబంధించిన ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. చనిపోయిన వారందరికీ కూడా ఒకరొకరికి 3 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తాం. అదేవిధంగా అర్హత ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సంఘటనలో గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళకి న్యాయమయ్యేంత వరకు కూడా వైద్యం చేయించడానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆ కుటుంబాలలో పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా ప్రభుత్వం నుంచే చదువు చెప్పించడానికి రెసిడెన్షియల్ పాఠశాల గురుకుల పాఠశాలలో చేర్పించి పూర్తి స్థాయిలో వారికి చదువులకే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి తెలియజేస్తాము. ఇటువంటి సంఘటనలు నుంచి పోవడం ఇట్లాంటి సంఘటనలు దాంతో ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి సమాచారం వస్తూ ఉంది. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఆటోలలో ఎక్కువ మంది పోతున్న సందర్భంలో జరిగే ప్రమాదాలకు సంబంధించి వాటిని నివారించడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మృతుల కుటుంబాలకు సంబంధించి వారందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యుల్ని తప్పకుండా అన్ని విధాలు ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఆదేశించినట్లుగా 3 లక్షల రూపాయలు ప్రతి మృతుడు మృతురాలి వారికి సంబంధించిన వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వెంటనే అందజేయడం జరుగుతుంది.